ఉందన్న త్రీ గ్రౌండ్ డైరెక్షన్ ఈసారి డిఫరెంట్గా చేసాడు. ఎంటర్టైన్మెంట్ అని చెప్పలేం కానీ ఓకే. హీరోయిన్స్ వేస్ట్ అన్న, హీరోయిన్స్ వేస్ట్. పాట కొడక కోటేశ్వరరావు సాంగ్ మాత్రం బాగానే ఉంది. దేవుణ్ణి చూసాం సరిపోద్ది కదా, గుడికెళ్ళి దేవుణ్ణి చూసాం చాలా. సినిమా యావరేజ్ భయ్యా. త్రివిక్రమ్ డైరెక్షన్ కొంచెం డిఫరెంట్గా ఉంది. గుడికెళ్ళి దేవుణ్ణి చూసాం దానికన్నా ఇంక ఎక్కువ ఏం కావాలి భయ్యా? యావరేజ్ భయ్యా. పవన్ కళ్యాణ్ సినిమా చాలా బాగుంది. త్రివిక్రమ్ గారు కాంబినేషన్, త్రివిక్రమ్ గారు పవన్ కళ్యాణ్ గారు కాంబినేషన్ లో ఒక మంచి హిట్ అని చెప్పి త్రివిక్రమ్ గారు ఆడియో రిలీజ్ లో మాట అన్నారు. పవన్ కళ్యాణ్ నటన స్వరూపం చూపిస్తారు, చూపించారు. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ సినిమాలో చేశారు ఆయన పెర్ఫార్మెన్స్. మనం ఫస్ట్ సినిమాకి ఎలా చేస్తాం, లాస్ట్ సినిమాకి ఎలా చేస్తాం, ఆ టైప్ లో చేశారు అన్నమాట. ఆ రేంజ్ లో పెర్ఫార్మెన్స్ పెర్ఫార్మెన్స్ ఈజ్ ఆసమ్. లేదు, ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమాకి హైలైట్. మీరు అసలు అది చూడొచ్చు, అది చూసి వచ్చేయచ్చు సినిమాకి కావాలంటే. అంత బాగుంటుంది సినిమా, అది ఒక్కటి చాలు. చాలా హైలైట్ మూవీ కోసం చాలా బాగుంది. యా, హీరోయిన్స్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. కీర్తి సురేష్ గారు కూడా చాలా బాగా చేశారు. అండ్ ఎస్పెషలీ మన ఇద్దరు విలన్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా పెర్ఫార్మెన్స్ చేస్తారు. ఆది అయితే ఈజ్ కంప్లీట్లీ వెరీ గుడ్. అంటే ఐస్తోనే ఆయన పెర్ఫార్మెన్స్ చేస్తాడు, అంత బాగా చేస్తాడు. యా, కామెడీ వచ్చేసి మన రఘుబాబు గారు, రఘుబాబు గారు నెక్స్ట్ రావు గోపాలరావు గారు సార్లు ఉన్నారు కదా ఆయన, వాళ్ళకి ఎక్సలెంట్ పండింది. యా, సెంటిమెంట్ ఈజ్ క్లైమాక్స్. క్లైమాక్స్లో సెంటిమెంట్ చాలా బాగా వర్కౌట్ చేశారు. ఖుష్బూ గారు పవన్ కళ్యాణ్ గారు కంప్లీట్లీ సేమ్, అది దానికి దీనికి మనం పెట్టలేము. క్రిటిక్స్ ఇష్టం వచ్చినట్టు రాస్తారు కానీ ఇందులో వెంకటేష్ గారు లేరు, ఏమీ లేరు. ఏదో వాళ్ళు రేటింగ్ కోసం ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తున్నారు కానీ ఫిలిం చూసి మాట్లాడితే మాత్రం ఫిలిం ఈజ్ కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ వెరీ గుడ్, ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్. యా, ఇట్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సేమ్ మూవీ అయితే ఉండదు కదా, దానికి దీనికి మనకి చాలా. పవన్ కళ్యాణ్ గారు అందరూ 50% అయితే ఇందులో చూపించింది 100% అంతే. ఏదండి? లేదు లేదు, అసలు ఏం లేదు. ఇప్పుడు అదే మీకు చెప్తా కదా, మధ్యాహ్నం బోల్డ్ మంది క్రిటిక్స్ వచ్చి బోల్డ్ మాట్లాడతారు, అంత మాత్రం కాదు నిజం అయిపోదు. క్రిటిక్ ఉన్నోడు వచ్చి చూసి ఆ తర్వాత దాన్ని అనలైజ్ చేసుకుంటే అర్థమవుతుంది. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదు, అయినా సరే చెప్తున్నా గతి మహేష్కి, మీరు ఇవన్నీ మానుకుంటే చాలా మంచిది. ఎందుకంటే మీరు ఫస్ట్లో కొంచెం బాగానే ఉండేది, ఇప్పుడు చాలా వరస్ట్ చాలా ఇదైపోయారు మీరు. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాకపోయినా మిమ్మల్ని చూస్తే నాకు చిరాకు వేస్తుంది. బట్ ఈ సినిమా చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అవ్వాలనిపిస్తుంది. థ్యాంక్ యూ. జై పవర్ సార్. సినిమాకే హిట్, ఇంకా ఏదన్నా అంతే. ఇంకా ఇంటర్వెల్ స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు తోపు 100 డేస్ పక్కా. సినిమాలో నీకేం నచ్చింది? సినిమాలో నీకేం నచ్చింది? పవర్ స్టార్ ఉంటే అదే చాలు ఇంకా, సినిమాలో నచ్చడానికి ఏమి ఉండదు కన్నా. పవర్ స్టార్ అంతే. పాట పాడిన పాట ఏంటంటే సూపర్ అన్న. పాట ఇంకా సినిమా కేక. పాట